నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షో అమితక్రమః ఉదధిక్రమణశ్చైవ చితాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశీతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాద్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జరస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదన్న సంపాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. మన పూజ్య సోదరుడు పునేశాస్త్రి గారు, నేను కొన్ని చోట్ల ఈ రామాయణ సత్సంగాలు అంటే సప్తాహం అవి ఇక్కడ నిర్వహించుకున్నప్పుడు ఈ శ్లోకాలు అలాగ క్రమంలో చదవడం అనేటువంటిది నాకు అలవాటు పడుతుంది. పునేశాస్త్రి గారు కూడా అలాగే చదివేవాడు. అందులో ముఖ్యంగా ఈ నమోస్తు రామాయ సలక్ష్మణాయ అనేటువంటి శ్లోకం సుందరకాండలో హనుమంతుడు లంకలో ఆయన సీతాదేవి కనబడలేదనేటువంటి నిర్వేదం పొందినప్పుడు అప్పుడు ఈ నమోస్తు రామాయ సలక్ష్మణాయని చదువుకుని తర్వాత అమ్మవారిది సీతామ్మవారి గురించి మళ్ళీ రెండో శ్లోకం మనం చదువుకున్నామే, అది కూడా తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మబలాసనోచనం ఆ శ్లోకం, ఈ రెండు తప్పనిసరిగా మేము చదువుకుంటూ ఉంటాం అన్నమాట పునేశాస్త్రి గారు. నేను అది సరే. ఇప్పుడు మనకి నిన్న జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు, ఆయనే భార్గవ రాముడు అంటారు, భృగువంశంలో జన్మించినటువంటి ఆయన, ఆయన దశరథ మహారాజు గారు అయోధ్యకి కుమారులు కోడళ్ళు పరివారంతో వెళుతూ ఉండగా మధ్యలో ఆయన ఈ భార్గవరాముడు వచ్చాడు. ఆయన నిన్న ఆయన శ్రీరాముడితో మాట్లాడినటువంటివి మనం విన్నాం. ఆ భార్గవరాముడు మనకి విష్ణుమూర్తికి యొక్క అవతారాల్లో అంశావతారంగా, అంటే ఇక్కడ అవతారాలు రకరకాలు ఉంటాయి,
పూర్ణావతారం, హంసావతారం, ఆవేశావతారం ఇలాగ రకరకాలుగా ఉంటాయి పరిస్థితిని బట్టి. అలాగా మనకి రామం రామశ్చ రామశ్చ అని చెప్తారు ఆ శ్లోకంలో. అందులో ముగ్గురు రాముని గురించి చెప్పారు. అందులో ఒక ఆయన శ్రీరాముడు, సంపూర్ణంగా ఆయన దిగి వచ్చినటువంటి ఆయన. ఇంకో ఆయన భార్గవ రాముడు, పరశురాముడు అన్నమాట, అది ఆవేశావతారం. మూడో ఆయన బలరాముడు, ఆయన అంశావతారం. ఇలాగా ఇప్పుడు ఈ భార్గవ రాముడు అనేటువంటి ఆయన, ఈయన మహాపరాక్రమవంతుడు. ఆయన అన్నీ కూడా చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత శ్రీరాముడిని, నువ్వు ఈ వైష్ణవమైనటువంటి ధనం అంటే ధనుస్సు అంటే విష్ణువు యొక్క ధనుస్సుని నువ్వు స్వీకరించి నువ్వు పట్టుకొని ఎక్కుపెట్టు, దాంతోపాటు నీ ఇచ్చినటువంటి బాణాన్ని కూడా ఎక్కుపెట్టు, అప్పుడు నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను అని అన్నాడనమాట. అప్పుడు దశరథ మహారాజు భయపడిపోతున్నాడు, చాలా దీనంగా ఉన్నాడు ఆయన. కానీ ఈయన ఆయనతో ఏమీ మాట్లాడలేదు, రాముడితోనే చెప్పాడు. అప్పటిదాకా రాముడు ఏమీ మాట్లాడలేదు. ఆ పరశురాముడు వచ్చాడు, జరిగినటువంటి ఉత్పాతాలుగా జరిగాయంటే అంత అంధకారం అయిపోయింది, అంత ధూళి తెచ్చింది, ఒకరికొకళ్ళు కనబడకుండా ఉండేటువంటిది, అంత అందరికీ కూడా దడగొట్టేట్టుగా జరిగినటువంటిది, అలా ఉన్నటువంటి పరిస్థితిలో రాముడు ఏమీ బెదరలేదు, ఏమీ మాట్లాడలేదు. దశరథ మహారాజు గారు ఆయన ప్రార్థించాడు, ఇవన్నీ చేశాడు. ఆయన మళ్ళీ దశరథ మహారాజుతో ఏం మాట్లాడకుండా రాముడిని చేశాడు. అంతా విన్నాడు ఈయన శ్రీరామచంద్రుడు. అయిన తర్వాత శ్రుత్వాదు జామదగ్నస్య వాక్యం దాశరథిస్తదా, జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు అన్నటువంటివన్నీ కూడా విన్నాడు. గౌరవాద్ అత్యంత్రికస్త పితు రామ రామం అధాబ్రవీత్. ఎందుకు ఇప్పటిదాకా మాట్లాడలేదంటే తండ్రి గారు మాట్లాడుతున్నాడు, ఆయన అన్నయిస్తున్నాడు, చెప్తున్నాడు, బతిమాలుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. తన మధ్యలో మాట్లాడకూడదు, ఎందుకంటే తండ్రి గారి గౌరవం ఇదవుతుంది. అందుకని ఏమీ మాట్లాడలేదు. అంతా అయిన తర్వాత పరశురాముడు తనతో చివరిగా మాట్లాడిన తర్వాత అప్పటిదాకా మౌనంగా ఉన్నటువంటి మన దశరథ అనేటువంటి రామచంద్రుడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు రాముడు. తర్వాత గౌరవంగా మాట్లాడతాడు, అవసరం అయితే చాలా కర్కశంగా కూడా మాట్లాడగల అవసరం అయితే, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి వాడు. అందుకనే వాక్య విశారద అంటాడు వాల్మీకి మహర్షి. ఏమంటున్నాడు రాముడు అంటే, కృతవాన్ అసి యత్ కర్మ శృతవాన్ అస్మి భార్గవ అనురుధ్యామహే బ్రహ్మన్ పితురాన్యమాస్థిత. ఓ మహర్షి, మీరు మీ తండ్రి గారి యొక్క రుణం తీర్చుకోవడం కోసం మీ తండ్రి గారిని వధించినటువంటి వారిని వధించి తాత క్షత్రియ సంహారం అనేటువంటి చేశారే అని విన్నా నేను. ఆ జరిగినటువంటి దాన్ని మేము కూడా దాన్ని అనుమోదన చేస్తాం. అంటే ఏమిటంటే, మీరు చేసినటువంటి పనిలో ఏమి తప్పలేదు. వీర్యహీనం ఇవ ఆసక్తం క్షతధర్మేణ భర్గవ అవజానాసి మే తేజ పశ్చిమే అద్య పరాక్రమం. అయితే ఓ భార్గవరామ, ఇప్పుడు క్షాత్రధర్మం అనేటువంటిది ఒకటి ఉంది, మీరు మీ ధర్మాన్ని నిర్వహించారు, అది చాలా మీరు చేసినటువంటిది, అది సమ్మానించవలసిందే. ఇప్పుడు క్షాత్రధర్మం అనేటువంటి దాని ప్రకారం నేను మాట్లాడుతున్నాను. నన్ను మీరు వీర్యహీనం అసక్తం చ, ఏమాత్రం శౌర్యం లేనివాడిని, శక్తి లేనివాడిని అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు నా పరాక్రమే ఒకటి చూపిస్తాను రాముడు. అది కూడా గౌరవంగానే మర్యాదగా అని చెప్పాడు, అంతేగాని ఆయన ఏదో విద్యేసో చెప్పలేదు. ఇత్యుక్త్వా రాఘవ క్రుద్ధో భార్గవస్య వరాయుధం
శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘు పరాక్రమ. ఆయన ఇచ్చినటువంటి ధనుసుని తీసుకున్నాడు. ఒకసారి కొంచెం చూపించాడు తన యొక్క శక్తి. తీసుకున్నాడు ఆ బాణాన్ని కూడా తీసుకున్నాడు, ఆ అంబుని కూడా తీసుకున్నాడు అన్నమాట. ప్రతిజగ్రాహ పట్టుకున్నాడు ఆయన చేతిలోంచి, ఈయన చేతిలోకి. లఘు పరాక్రమ హస్తాల్ లఘు పరాక్రమ అంటే పెద్ద ఎక్కువ బలం అక్కర్లయ్యి చాలా తేలిగ్గానే అది తీసుకున్నాడు తన చేతిలోకి. ఆరోప్య సధనో రామ శరం సజ్జం చకార. ఆ ధనుస్సుకి పైకి పెట్టి దాని మీద శరం పెట్టి ఆరోపణం చేసి జామదజ్ఞం తతో రామం రామ క్రుద్ధో అబ్రవీదిదం. అప్పుడు మళ్ళీ అన్నాడు కొంచెం కోపం చూపించి, అంటే ఎప్పుడు ఏం చేయాలనేటువంటి దాంట్లో పొరపాటు పడాడు కదా అయినా ఒకసారి చూపించాడు అనమాట. అందుకని బ్రాహ్మణోసీతి పుణ్యో పూజ్యో మే విశ్వామిత్ర కృతేన చ. మీరు విశ్వామిత్రుల వారికి కూడా సంబంధించినటువంటి మీ అందరూ కూడా మహానుభావులైనటువంటి వాళ్ళు, బ్రహ్మణ్యులైనటువంటి వాళ్ళు, పూజ్యులైనటువంటి వాళ్ళు నాకు. తస్మాత్ శక్తో నటే రామ మోక్తుం ప్రాణహరం శరం. అందువల్ల ఈ బాణం కనుక నేను విడిచానా మీరు ప్రాణం ఎగిరిపోతుంది. మీరు ఎక్కుపెట్టి బాణం విడమంటున్నారు ద్వంద్వ యుద్ధం తర్వాత సంగతి. ఈ బాణం ఎక్కుపెట్టి విడిచానా వెంటనే మీ ప్రాణాలు లేచిపోతాయి. కానీ నాకు అలా చేయడం అనేటువంటిది ఇష్టం లేదు. ఎందుకని మీరు మహా తపస్వి అయినటువంటి వారు, బ్రహ్మణ్యులైనటువంటి వారు, విశ్వామిత్రుల వారికితో కూడా మీకు సంబంధం ఉన్నటువంటి సంబంధం అంటే వాళ్ళందరూ మహర్షులు కదా. అందుకని ఇమాం వా త్వద్ గతిం రామ రామ తపో బల సమర్జితం లోకాన్ అప్రతిమాన్ వాపి హనిష్యామి ఇది మే మతి. నహ్యయం వైష్ణవో దివ్య శర పరపురంజయ మోఘ పదతి వీర్యేణ బలదర్ప వినాశన. ఈ బాణం మీరు ఈ విల్లు మీరు చెప్పినట్టుగానే ఈ విల్లు ఈ బాణం అనేటువంటివి విష్ణు యొక్క ధనుస్సు అనేటువంటిది దివ్యమైనటువంటిది, పరపురంజయ ఇతరుల యొక్క సమస్తాన్ని జయించేటువంటిది. తర్వాత ఎప్పుడు కూడా వృధా పోదది. వీర్యేణ బలదర్ప వినాశన అవతల వాళ్ళ యొక్క బలాన్ని దర్పాన్ని కూడా వినాశనం చేసేటువంటిది అటువంటిది. అందుకని ఇప్పుడు నేను మరి ఈ బాణాన్ని మీ మీదకి వదిలి మీ ప్రాణం తీసేసి మిమ్మల్ని వధించడం అనేటువంటి నాకు ఇష్టం లేదు. కాబట్టి అప్రతిమమైనటువంటి మీరు పుణ్యలోకాలని మీ తపస్సు చేసి ఎన్నో మరి ఎంతకాలం తపస్సు చేశారు మీరు, అవి పొందారు, ఆ పుణ్యమైనటువంటి ఆ పుణ్యాన్ని పొందారు. ఇప్పుడు మరి ఏదో ఒకటి మరి దేని మీద నేను ఈ బాణం వేయాలి సంధించిన తర్వాత. అందుకని మీ ఆ పుణ్యలోకాలన్నింటినీ కూడా హనిష్యామి అవి తీసేస్తాను ఈ బాణంతో. అంతేగాని మిమ్మల్ని బాణం వేసి వధించడం మాత్రం చేయడం నాకు ఇష్టం లేదు. వరాయుధరం రామం ద్రష్టం అప్పుడు అలా అనేప్పటికీ వరాయుధరం రామం ద్రష్టం సఋషిగణ సురాహ పితామహం పురస్కృత్య సమేతాస్తత్ర సర్వశ. రాముడు ఇలా అద్భుతమైనటువంటి పరాక్రమం కదా అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నప్పుడు పితామహ అంటే బ్రహ్మగారు, బ్రహ్మగారిని ముందుకొని దేవతలు ఋషులు వాళ్ళందరూ కూడా అంతరిక్షంలో వచ్చి అక్కడ నుంచున్నారు చూస్తున్నట్ట. గంధర్వ అప్సరసైవ సిద్ధచారణ కిన్నరాహ యక్షరాక్షసనాగా సితద్రష్టం మహదద్భుతం. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. ఎందుకంటే ఆయన కూడా విష్ణువంశలో జన్మించినటువంటి వాడు, అమితమైన పరాక్రమంతో క్షత్రియులందరినీ కూడా నాశనం చేసినటువంటి వాడు, మహాతపస్సంపన్నుడు అయినటువంటి వాడు, విష్ణు యొక్క ధనస్సు ఆయన అంతకుముందు ధరించినటువంటి వాడు. మరి ఈయన కుర్రవాడు కానీ అద్భుతమైనటువంటి శివధనస్సును విరిచినటువంటి వాడు, రాక్షస సంహారం చేసినటువంటి వాడు, విశ్వామిత్రులు అధిగించి మహాస్త్రాలన్నీ కూడా పొందినటువంటి వాడు ఈయన సంగతి. మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డారప్పుడు ఈ సన్నివేశం మహాద్భుతమైన సన్నివేశం ఎప్పుడు ఎక్కడ ఇలాంటి సన్నివేశం మనకు కనబడదు. అందుకని వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారట ఆ ఆకాశం నుంచి.
జడీకృత తదాలోకే రామే వరధనుర్ధరే నిర్వీర్యో జామదజ్ఞోసౌ రామో రామముదయక్షత. రాముడు ఆ ధనుస్సు పట్టుకున్నాడు. అప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి జడుల్లా అయిపోయారట చూసి. ఆ తీక్ష్ణమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి తేజస్సుని ఆ ధనుస్సుని పట్టుకునేప్పుడు ఇంకా తేజస్సు పెరిగింది. అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళందరూ కూడా జడులైంది. ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకసారి స్తంభించినట్టే ఒకసారి ఇది అయిపోయారనమాట. ఆశ్చర్యంతో అయిపోయారు, జడుల్లా అయిపోయారట. ఆ ధనుస్సు ఎప్పుడైతే పట్టుకున్నాడో రాముడు ఆయన చేతిలోంచి ఆయనలో ఉన్నటువంటి భార్గవ రాముడిలో ఉన్నటువంటి వైష్ణవ తేజం ఈయనలోకి ప్రవేశించేసింది. అది అక్కడ జరిగింది సన్నివేశం. విష్ణువంశతో పుట్టినటువంటి వాడు, ఆయనలో వైష్ణవ తేజం ఉంది, విష్ణు యొక్క తేజం. ఎప్పుడైతే ఆ ధనుస్సు ఈయనకు అందించగానే ఇలా పట్టుకున్నాడో ఆయనలో ఉన్నటువంటి వైష్ణవ తేజం ఈయనలోకి ప్రవేశించి అందరూ చూసేస్తుంది. అది ఆశ్చర్యం అన్నమాట. తేజోభిర్గత వీర్య వీర్యత్వ జమదజ్ఞో జడీకృత. ఎప్పుడైతే ఆ తేజస్సు అంతా తనలోంచి వెళ్ళిపోయిందో రాముడిలోకి, ఒక్కసారి ఆ జమదగ్ని గారు కొడుకైనటువంటి జామదగ్నుడు ఆయన ఆయన జడీకృత స్తంభించిపోయాట ఆయన. రామం కమలపత్రాక్షం మందం మందము వాచ. ఆవిడ మెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రాముడితో అంటున్నాడు ఆయన ఏమనంటే, కాశ్యపాయ మయా దత్త యదా పూర్వం వసుంధర. పూర్వం ఈ భూమి మొత్తాన్ని క్షత్రియులకించి నేను మొత్తం జయించి తీసుకుని అది కశ్యపుడికి ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు ఆయన నాకు ఏం చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే కశ్యపుడు నాకు పూర్వీకుడు, గురువులాంటి వాడు కదా ఆయన. విషయమే న వాస్తవ్యం మాం కశ్యపో బ్రవీత్ ఇది మాం కశ్యపో బ్రవీత్. ఓ భార్గవరామ, ఇహరించి నువ్వు ఈ దేశాల్లో ఎక్కడా ఉండడానికి లేదు, ఇక్కడెక్కడ ఉండద్దు నువ్వు అన్నాడు. సోహం గురువజ కుర్వన్ పృథివ్యాం నవసే నిశాం. అంటే రాత్రిపూట రాత్రి అయ్యేప్పటికీ నువ్వు ఎక్కడ భూమి మీద ఉండకూడదు, ఈ భూమి దేశాల కింద దేశాల్లో ఉండకూడదు. అంటే అప్పటి నుంచి కూడా తదా ప్రభృతి అప్పటి నుంచి కాకుత్సవ రామ కృతామే కశ్యపస్య. అందువలన ఆయన యొక్క ఆజ్ఞను పాలిస్తూ నేను ఇక్కడ ఉండకుండా పర్వతం మీకు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో ఉంటున్నాను. తామిమాం మద్గతిం వీర హంతుం నార్హసి రాఘవ. రాముడు ఏమన్నాంటే, మీరు వేగంగా ఎప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ వెళ్ళేటువంటి మీ యొక్క గతి ఉంది చూసారా, వేగ ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెంటనే అక్కడ వెళ్ళగలిగేటువంటిది, అది కూడా నేను తీసేస్తాను అన్నాడు. రామ అది మాత్రం తీయకు. మనోజవం గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమం. మనోజవంతో నేను వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళిపోవాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఎక్కడ ఉండకూడదు నేను. అందుకని లోకాస్త్వప్రతిమా రామ నిర్జితాస్తపసామయ. నేను తపస్సు వల్ల పొందినటువంటి ఏవైతే లోకాలు ఉన్నాయో అవన్నీ కూడాను తీసేసావో అవి అయిపోయాయి, జహి అవి తీసేసేయి. తాన్ శరముఖ్యేన, నువ్వు శరం నీ యొక్క బాణం వేసి వాడిని తీసేసేయి, కానీ నా గమనశక్తిని తీసేయొద్దు. మాభూత్ కాలస్య పరిగే, ఇంకా ఆలస్యం చేయొద్దు, బాణం విడిచేసి నా పుణ్యలోకాలన్నీ నా తపస్సు శక్తిని అంతటిని కూడా తీసేసి మళ్ళీ నేను తపస్సు చేసుకుంటాను. అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం. నువ్వెవరో నాకు అర్థమైంది. మధు కైటపులని రాక్షసులు చంపినటువంటి వాడు విష్ణువు. అందుకనే మధు కైటపులైనటువంటి రాక్షసులు మొట్టమొదటి ఉండేవాళ్ళు. వాళ్ళని చంపేశాడు ఆయన, మధు అనేటువంటి వాళ్ళని. అందుకనే మధుసూదనుడు అంటారు అప్పటి నుంచి విష్ణువుని. అందుకని నువ్వు మధు రాక్షసుని చంపినటువంటి వాడివి. ధనుషోస్య పరామర్శాత్ స్వస్తితే అస్తు పరంతప. అటువంటి విష్ణువు యొక్క అవతారమైనటువంటి నీకు, నువ్వు ఈ ధనుస్సు నీకు మళ్ళీ ఇవ్వడంతో నా పని పూర్తయింది. స్వస్తి నీకు స్వస్తిగుగాక. ఏతే శ్రవణ సర్వే నిరీక్షంతే సమాగతా. ఈ వచ్చినటువంటి దేవతలందరూ కూడా చూస్తున్నారు, మరి ఆయన కూడా చూస్తుంది, వాళ్ళని చూడగలరు కదా. త్వాం అప్రతిమ కర్మాణం ప్రతిద్వంద్వమాహవే. అప్రతిమం సమా ఎదురులేనటువంటి కర్మ పని చేసినటువంటి వాడివి దీంట్లో, ఇటు ఈ ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో. అందుకని నిన్ను చూస్తున్నారు వాళ్ళందరూ. అచేయం తవ కాకుత్సా వ్రీడా భవితుమ అర్హతి త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృత.
నీ చేతిలో ఓడిపోయాననేటువంటి నాకేం లేదు. ఎందుకంటే నువ్వు మూడు లోకాలకి అధిపతి అయినటువంటి విష్ణువుకి, అందుకని నీ చేతిలో నేను ఓడిపోవడం అనేటువంటిది దానివల్ల నాకు చిన్నతనం ఏం లేదంటున్నాడు. తథా ప్రవతి రామేతు జామదగ్నే ప్రతాపవాన్ రామో దాశరథి భీమాన్ చిక్షేప శరముత్తమం. ఆయన చెప్పిన తర్వాత భయంకరమైనటువంటి ఆ శరాన్ని వదిలేడు. సహతాన్ దృశ్య రామేణ స్వాన్ లోకాన్ స్తమపార్జిత తపసార్జితాన్ దామయజ్ఞం జగామాసు మహేంద్రం పర్వతోత్తమం. అన్ని లోకాలన్నింటినీ తీసేసింది. తతో వితిమిరా సర్వా దిహస్య ఉపదేశత. అప్పుడు దాకా దిక్కులన్నీ కూడా అంధకారం చేసేసి భయంకరంగా ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఆయన యొక్క పుణ్యలోకాలని ధనుస్సు ఈ వెళ్ళినటువంటి బాణం తీసేసిందో ఆ మొత్తం అంధకారం అంతా పోయి అంత మామూలుగా అయిపోయిందనమాట. అందరూ అమ్మయ్య అనుకున్నారు వాళ్ళు. అప్పుడు భయపడి వణిగిపోతున్నారు అందరూ. అంత భయంకరంగా ఉంది. సురా సర్పిగణ రామం ప్రసన్ ప్రశసందరు ఉదా ఆయుధం. ఆయుధం ధరించి కనుంచున్నటువంటి రాముణ్ణి దేవతలందరూ కూడా ప్రశంసించారు. రామం దాశరథిన్ రామో జామదజ్ఞ ప్రపూజిత. అప్పుడు రాముడు ఏం చేశాడంటే ఆ భార్గవరాముణ్ణి పూజించాడు, అర్చన చేశాడు. అది రాముడు అంటే. అంతేకాని అంత పెద్దవాడిని నేను చేసానని చెప్పి ఆయన ఏమైనా తేవలేదు. ఆయన చెప్పింది చేశాడు. చేసిన తర్వాత ఆయన అర్చించాడు. తదా ప్రదక్షిణీకృత్య జగామ ఆత్మగతిం ప్రభు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే పరశురాముడు రాముడికి ప్రదక్షిణం చేశాడు. చేసి నమస్కారం చేసి తన మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. మన సినిమాల్లో వాటి చూసినట్టు అనుకోకూడదు. మీకు ఒక విషయం చెప్తాను ఏమిటంటే, మనకి మాస్టర్ గారు ఉత్తర రామచరితం ఆయన ప్రసంగాలు ఉన్నాయి, అందులో వింటాం మనం. అంటే ఉత్తర రామచరితం అనేటువంటిది అది ఉత్తరకాండ వాల్మీకి రాశాడా లేదా తర్వాత సంగతి. కానీ అక్కడ భవభూతి యొక్క నాటకం చాలా అద్భుతమైనటువంటిది. దాన్ని మాస్టర్ గారు ఇంకా అద్భుతంగా మనకు కళ్ళెదుటినట్టుగా చెప్పారు. అందులో లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఒక చిత్రకారుడు బొమ్మలు వేస్తాడు, చిత్రపటాలు, ఈ రాముడి యొక్క ఇదంతా కూడా వేస్తాడు, ఈ సీతా కళ్యాణము ఇవన్నీ కూడా వేసుకుంటూ వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఈ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించాడు. ఏంటంటే పరశురాముడిని ఓడించడమును ఆయన దగ్గర నుంచి ధనస్సు తీసుకొని ఓడించడం అనేటువంటిది అది కూడా తీస్తాడు లక్ష్మణుడు. అది వద్దు పక్కన పెట్టే అంటాడు రాముడు. రాముడికి ఇష్టం లేదు. ఏంటంటే ఎందుకు ఇష్టం లేదు, పెద్దవాళ్ళని మనం జయించామనేటువంటి అది అసలు అది జరిగింది అలా అంతేగాని దాని గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు లక్ష్మణ పక్కన పెట్టే అంటాడు. అది రాముడి యొక్క ఇది. అందుకు రాముడు అందుకు మహానుభావుడు అనేటువంటిది. మనం చిన్నది ఎవరన్నా కాస్త దీంట్లో చేస్తే మనం జీవితాంతం నేనేం చేశాను అనుకున్నా మనం చెప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం కదా. అసలు పొరపాటున కూడా రాముడు పక్కన పెట్టి అది ఇప్పుడు చూపించక్కర్లేదు అన్నాడు. లక్ష్మణుడికి కొంచెం ఉంది, పరశురాముడిని మా అన్నగారు జయించాడు ఏమైనా సరే చూపించాలి, అరే పక్కన పెట్టారు లక్ష్మణాన్ని చూపించక్కర్లేదు అన్నట్టు. మాస్టర్ గారు అక్కడ దాన్ని బాగా మనకు స్ట్రెస్ చేసి చెప్తారు రాముడు యొక్క ఇదన్నమాట. అలాంటిది సన్నివేశం. ఇంక ఇది అయిపోయిన తర్వాత గతే రామే ప్రశాంతాత్మా రామో దశరథి ధను వరుణాయ అప్రమేయాయ దదౌ హస్తే మహాయశాహ. ఆ భార్గవరాముడు పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత రాముడు ఏం చేశాడు, ఆ ధనుస్ తను పట్టుకో తను తీసుకెళ్ళాడా, తీసుకెళ్ళి అక్కర్లేదు, తనే విష్ణు కదా, మళ్ళీ తీసుకెళ్ళక్కర్లేదు. వరుణుణ్ణి పిలిచాడు, అక్కడ అందరూ దేవతలంతా అక్కడే ఉన్నారు. వరుణుణ్ణి పిలిచాడు, వరుణుడికి ఇచ్చేశాడు నీకరించుకొని. అది ఏం చేసింది. అభివాద్యతతో రామో వశిష్ఠ ప్రముఖ ఋషీన్ పితరం వికలం దృష్ట్వా ప్రోవాచ రఘునందన. దశరథుడు అప్పటిదాకా చాలా భయభీతుడై ఉండిపోయాడు. ఎందుకంటే పరశురాముడు అవతల మామూలు వాడు కాదు. దశరథుడు అయితే ఆయన పరశురాముడిని గెలవలేడం కష్టం కదా. అందుకని ఏమవుతుందో వీడు కుర్రాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇవన్నీ పాపం ఆలోచిస్తూ అలా దిగాలు పడిపోయి ఉన్నాడు. అప్పుడు మొట్టమొదటి రాముడు ఏం చేశాడంటే వశిష్ఠం ప్రముఖాను వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ నమస్కారం చేసి తర్వాత తండ్రి గారు నమస్కారం చేసి అంటున్నాడు తండ్రి గారితో, జామదజ్ఞో గతో రామ ప్రయాతు చిత్రంగిణి. నాన్నగారు ఆ జమదగ్ని గారు అబ్బాయి ఆయన కొడుకు అయినటువంటి ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు కదా, మనం ఇక మన సైన్యాన్ని తీసుకుని బయలుదేరదా నాన్నగారు. అయోధ్యాభిముఖి సేన త్వయా నాధేన పాలిత, అందుకని మనం అయోధ్యకి బయలుదేరి వెళదాము అన్నాడు. రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథ సుతం
బాహుభ్యాం సంపరిష్వ్య పరిష్వద్య మూర్ధ్యం ఉపగ్రహాయ రాఘవం. అప్పుడు దశరథుడు రావణ్ణి దగ్గర తీసుకుని గట్టిగా కావలించుకుని తల మీద ముద్దు పెట్టుకున్నాడు. గతో రామ ఇది శ్రుత్వా హృష్ట ప్రముదితో నృప. భార్గవరాముడు వెళ్ళిపోయాడని చెప్పిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఉండి అవునాడు ఏమంటే, పునర్జాతం తదా మేనే పుత్రం ఆత్మానమేవచ తనూను తన కొడుకైనటువంటి రాముడు కూడా మళ్ళీ మరో జన్మెత్తారు అన్నట్టుగా భావించాడు ఆయన. పాప నిజమే కదా, పరశురాముడు అంటే మామూలు మిగతా వాళ్ళు అయితే ఆయన వీళ్ళని వీళ్ళని కూడా సంహరించగల పరశురాముడు. అందుకని పరశురాముడు వచ్చాడు మనం అయిపోయినట్టే అనుకున్నాడు ఆయన. అందుకని మళ్ళీ జన్మ ఎత్తినట్టుగా భావించాడు తనూను రాముడు కూడా. చోదయామాసుతాం సేనాం జగామాసు తదాపురీం పతాకాధ్వినీం రమ్యాం తయోర్ ఉద్ఘోష్ణినాదితాం. ఆ బయలుదేరి అందరూ కూడా అయోధ్యకు బయలుదేరి వెళ్ళారు. సిక్తరాజపదారభ్యాం ప్రకీర్ణ కుసుమోత్కరాం. వీళ్ళు వెళ్ళేప్పటికీ ఆ నగరం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పువ్వులు చల్లున్నాయి. వాళ్ళందరూ కూడా ఎదురొచ్చారు వీళ్ళకి. రాజప్రవేశ సముఖై పౌరైర్మంగళపానిభి. వాళ్ళందరూ కూడా ఈ మంగళహారతులు ఇవ్వడానికి పళ్ళాలు తీసుకుని చేతుల్లో పట్టుకుని పౌరులందరూ కూడా వాళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చిందట. సంపూర్ణాం ప్రావిశద్ రాజా జనౌఘై సమలంకృతాం పౌరై ప్రద్యుద్గతో దూరం ద్విజయస్య పురవాసిభి. ఆ పురంలో నివసించేటువంటి బ్రాహ్మణులు పౌరులు వాళ్ళందరూ కూడా వచ్చి మంగళశాసనాలు చేసి హారతులు ఇచ్చి లోపల కూడా ఉండి లోపల నడుస్తుంటే బయలుదేరి పుత్రైర్ అనుగత శ్రీమాన్ శ్రీమద్భిష్ట మహాయశాహ ప్రవివేశ గృహన్ రాజా హిమవత్ సదృశం ప్రియం. తన యొక్క ఆ రాజా ప్రసాదాన్ని లోపల చేరాడనమాట. అందరూ మొత్తం పువ్వులు పువ్వులు ఎక్కడ పడితే అక్కడ పువ్వులు అన్ని తల్లి ఉన్నాయన్నమాట. మొత్తం అంతా కూడా నగరం అంతా కూడా అటువంటిది. ఆ రాజప్రసాదాన్ని ఏమన్నాడు, హిమవత్ సదృశం అన్నాడు. హిమాలయ పర్వతం అంతా ఆ పర్వతంలో అంత ఉంది, అంత ఎత్తుగా ఉంది రాజప్రసాదం దశరథుల వారిది. నంద స్వజనై రాజా గృహై కామై సుపూజిత కౌసల్యాచ సుమిత్రాచ కైకేయీ చ సుమధ్యమ వధూ ప్రతిగ్రహే యుక్త యాశ్చన్యా రాజయోషిత. చాలా ఆనందపడ్డాడు రాజుగారు ఆ ఇంట్లోకి ప్రవేశించి. తర్వాత కౌసల్య సుమిత్ర కైకేయి వాళ్ళు ఈ కోడళ్ళు నలుగురిని కూడా వాళ్ళ లోపలికి వాళ్ళ మామ వచ్చిన తర్వాత మంగళహారతి తీసే లెవెల్ తీసుకెళ్తారుగా తీసుకువెళ్తుంటే వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. అలాగే రాజ పరివారం అంతా కూడా ఉన్నారు స్త్రీలందరూ ఆ అంతఃపుర స్త్రీలు వాళ్ళందరూ కూడాను వాళ్ళందరూ ఈ కోడళ్ళని కొత్తగా వచ్చినటువంటి కోడళ్ళని వాళ్ళందరూ కూడా అంత ఆనందంతో లోపలికి తీసుకెళ్తున్నారు. తత సీతాం మహాభాగాం ఊర్మిళాం చ యశస్వినీం కుశధ్వజసు తేజోభే జగృహుర్ నృప్రయోషిత మంగళాలాపనైర్హోమై శోభితా క్షోమవాససః. మంగళాలాపములు అంటే అందరూ కూడా మంగళమైనటువంటి కీర్తనలు పాడారు అందరూ ఆ ఉన్నటువంటి వాళ్ళు మంగళహారతులు పాడారన్నమాట. అందరూ అయిన తర్వాత హోమాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా మంగళకరమైనటువంటి హోమాలని చేశారు. తర్వాత ఏం చేశారు, దేవతాయతన అన్యాసు సర్వాస్తత్ర ప్రత్యపూజయన్. అప్పుడు అందరూ కలిసి వాళ్ళందరూ కూడా ఆ దేవాలయాలు ఉన్నాయి కదా అక్కడ లోపల ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళారు. అభివాద్య సర్వా రాజసుతాస్తదా. అప్పుడు ఆ దేవాలయాలు అన్నింటిలో కూడా పూజలు చేసి అర్చనలు అవి చేశారు వీళ్ళందరూ కూడా కలిసి. అది అయిన తర్వాత అక్కడ అందరికీ కూడా పెద్దలందరికీ కూడా ఈ కొత్త దంపతులు పాద నమస్కారం, వాళ్ళందరికీ పాదాలకి నమస్కారం చేశారు. ముందు తల్లిదండ్రులకి, తర్వాత ఉన్నటువంటి పెద్దల వాళ్ళందరికీ, పౌరుల్లో కూడా పెద్దలు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చేసి వాళ్ళందరూ ఆశీర్వచనాలు తీసుకున్నారు. కృతదారా కృతాస్త్రాశ్చ సధనా సుశ్రూజనా శుశ్రూషమాణ పితరం వర్తయంతి నరర్షభ కశ్చిత్వధ కాలస్య రాజా దశరథ సుతం భరతం కైకేయీ పుత్రమబ్రవీద్ రఘునందన. ఇలా కొన్ని రోజులు చాలా హాయిగా ఆనందంగా గడిపారు కృతదారాహ వాళ్ళ యొక్క భార్యలతో వాళ్ళు వాళ్ళ సూరుజనులు వాళ్ళందరూ చేత వాళ్ళందరూ కలిసి తండ్రి గారికి వాళ్ళందరికీ కూడా శుశ్రూష చేస్తూ ఉన్నారట. శుశ్రూష అంటే అర్థం ఏమిటంటే మామూలుగా మనం అనుకుంటాం
పాదాలు వత్తడం పాదవి చేయడం అనేటువంటిది. శుశ్రూష అనే పదానికి శ్రోతమిచ్ఛ శుశ్రూష అంటే పెద్దలు ఎప్పుడు ఏం చెప్తారో మంచి విషయం, తర్వాత ఎప్పుడు ఏం చేయమని ఆజ్ఞాపిస్తారో అది వినడానికి సిద్ధంగా ఉండడం అనేటువంటి లక్షణాన్ని శుశ్రూష అంటారు. అది శుశ్రూష అనేటువంటి మాటకు అసలైనటువంటి అర్థం. అలాగ కొంతకాలం దశరథుడు ఆయన కొడుకులతోనూ కోడళ్ళతోనూ వాళ్ళందరితోనూ కూడా బాగా కొన్నాళ్ళు గడిపిన తర్వాత కొద్ది రోజులు, అప్పుడు ఓ రోజున కైకేయ కొడుకైనటువంటి భరతుడిని పిలిచి ఆ భరతుడితో అన్నాడు, అయం కేకయరాజస్య పుత్రో వసతి పుత్రక, నాయనా మీ మేనమావ అయినటువంటి కేకయరాజు గారు కొడుకును పంపించాడు కదా, ఆయన వచ్చి చాలా రోజులు అయింది, నేను తీసుకురమ్మని పంపించాడు కదా, మరి త్వం తేన అనుకతో వీరో యుధాజిన్మాతుల స్తవ, ఆయనతో కలిసి నువ్వు బయలుదేరి మేనమావ గారింటికి వెళ్ళవలసింది, నీకోసం పంపించారు అన్నాడు. శుత్వా దశరథ సీత భరత కైకయీ సుత గమనాయ అభిచక్రామ శత్రుఘ్న సహిత స్తదా, వాడు భరతుడి యొక్క మేనమావ పిలిచినటువంటిది. ఆయన భరతుడి యొక్క మేనమావ గారింటికి, భరతుడి యొక్క మేనమావ గారింటికి తన పెళ్ళైనటువంటిది కాబట్టి మాండవి తీసుకుని, తన భార్య అయినటువంటి మాండవిని తీసుకుని వెళ్ళాలి. కానీ శత్రుఘ్నుడిని ఆవిడ ఆయన భార్యని కూడా కూడా తీసుకువెళ్ళాడు అనమాట. వెళ్ళమన్నారు రాజుగారు, వాళ్ళు కూడా పిలిచారు. ఆపృచ్చ పితరం శూరో రామం చ అక్లిష్టకారిణం మాతృశ్చాపి నరశ్రేష్ట శత్రుఘ్న సహితో ఏవు. అప్పుడు దశరథుణ్ణి రాముణ్ణి తల్లుల్ని వీళ్ళందరినీ కూడా వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క ఆజ్ఞ తీసుకుని భరతుడు కూడా శత్రుఘ్నుడిని తీసుకుని వాళ్ళ మేనమావగారిని బయలుదేరి వెళ్ళాడు. గతేజ భరతే రామో లక్ష్మణ హస్య మహాబల పితరం దేవసంకాశం పూజయామాసదుస్తదా. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరే ఉన్నారు కదా, వాళ్ళు తల్లిదండ్రులని చాలా అద్భుతంగా వాళ్ళని పూజిస్తూ తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ. పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వశ చకామ రామ సర్వాణి ప్రియాణి చహితాని చ. రాముడు ఏం చేశాడు, తండ్రి యొక్క ఆజ్ఞని ప్రకారం పౌరకార్యాన్ని, పౌరు అయినటువంటి వాళ్ళ ప్రజలు ఉన్నారే ప్రజలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా సర్వాణి చకార అన్నీ కూడా చేయడం మొదలెట్టాడు. ఎలాగా, ప్రియాణి చహిత నిచ వాళ్ళకి ఇష్టమైనటువంటి విధంగాను, అలా అని ప్రియమైనటువంటి విధమే కాకుండా హితమైనటువంటి విధంగాను, ఈ రెండు లక్షణాలతో అనమాట. అది రాముడు అనేటువంటిది అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటివన్నీ అంటే వాళ్ళకి హితమైనటువంటి కాకపోతే చేయడు, వాళ్ళకి హితమైనటువంటి అవ్వాలి, వాళ్ళకి ఇష్టమైనటువంటి విధంగా చేయాలి. ఆ రకంగా రాముడు చక్కగా ఆ పనులన్నీ చేస్తున్నట్ట. మాతృభ్యో మాతృకార్యాన్ని కృత్వా పరమయంత్రిత గురుణాం గురుకార్యాన్ని కాలే కాలే అనువీక్షిత. తల్లులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తమాషా ఉంది. చాలామందికి అభిప్రాయం ఏమిటంటే దశరథ మహారాజుకి కొంతమంది 60 మంది భార్యలు ఉన్నారు, 100 మంది భార్యలు ఉన్నారు, ఇవన్నీ కొంతమంది చెప్తుంటారు, చాలామంది చెప్తుంటారు. లేరు, వీళ్ళు 3 భార్యలు దశరథుడికి. అంటే క్షత్రియుడు మహావీరుడు ఒక చక్రవర్తి అయినటువంటి వాడు ఎంతమంది నేను చేసుకోవచ్చు అది కాదు, కానీ దశరథుడు 3 భార్యలు ఉన్నారు. ఆ మిగిలినటువంటి స్త్రీలందరూ ఉన్నారే అంత, వాళ్ళ అక్కడ ఉంటారు కదా రామర్రా రాణిల దగ్గర, వాళ్ళందరి దగ్గర అంతఃపురంలో ఉంటారు. వాళ్ళందరినీ కూడా రాముడు అమ్మ అని పిలుస్తాడు. ఎందుకంటే రాముడు చిన్నప్పటి నుంచి రాముడిని వాళ్ళందరూ ఎత్తుకున్నటువంటి వాళ్ళు, చేసినటువంటి వాళ్ళు, కాదు పెద్దలు ఎవరైనా సరే మనం స్త్రీలని మనం ఇంకోళ్ళని గౌరవంగా ఏమమ్మా అమ్మ అని పిలుస్తాం కదా. అమ్మ అని పిలిస్తే అర్థమా, నాన్నగారు భార్యని అర్థమా, అంటే పిచ్చి అర్థాలు వీళ్ళు చెప్తారు. వీళ్ళు అసలు ఆయన అమ్మ అని పిలుస్తున్నాడు కాబట్టి ఆ స్త్రీలందరూ కూడా దశరథుడి భార్యలు ఎట్లా అంతారు పట్టుకుని, అంటే మతి లేని అంటే అర్థం ఎలా చెప్పుకోవాలి కూడా తెలియనటువంటి వాళ్ళు కొంతమంది. రాముడు అందరినీ అమ్మానే పిలుస్తాడు, అది గౌరవంతో మాతృభావంతో పిలవడం సహజమైనటువంటి లక్షణం. అది ఒక ఏ స్త్రీని చూసినా మాతృభావంతో చూడాలి అనేటువంటిది ఆ లక్షణం మనకి మన సంప్రదాయంలో ఉన్నటువంటిది. ఆ విధంగా రాముడు చూస్తే వాళ్ళందరూ దశరథ భార్యలు అంటే ఏట, దశరథి వాళ్ళ 3 భార్యలు.
ఆవిధంగా మాతృభ్యో మాతృకార్యాణి తల్లులు ఏం కావాలో వాళ్ళకి కావాల్సినటువంటి పనులు, గురుభ్యో గురు కార్యాణి గురువు అయినటువంటి వాళ్ళు పెద్దలు అన్నారుగా వాళ్ళు చెప్పినటువంటి పనులు, అలా పెద్దలు ఎవరు చెప్పినటువంటి పనులు వాళ్ళందరికీ కూడా చేసి పెడుతూ ఉన్నాడు రాముడు. మరి లక్ష్మణ్ అన్యాయం చేస్తున్నాడు అడగక్కర్లేదు, రాముడే అంటే రాముడితో కూడా ఉంటాడు అంతే. లక్ష్మణుడికి జీవితాంతం కూడా రాముడితో కూడా ఉండి రాముడు ఏం చెప్తే జీడ రాముడితో కూడా ఉండడం ఆయన సంబంధించింది. తేషాం అతిశయా లోకే రామ సత్యపరాక్రమ స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తర. అలాగ ఆ విధంగా రాముడు నలుగురు అలాగా సత్యపరాక్రమైనటువంటి వాడు అత్యంత ఎన్నో మహాగుణాలు కలిగినటువంటి వాడు, యశస్వి అయినటువంటి వాడు, దశరథుడి కుమారులందరిలోనూ అందరూ కూడా అటువంటి వాళ్ళే, రాముడు ఇంకా శ్రేష్టమైనటువంటి వాడు. రామస్య సీతయా సార్ధం విజహార బహు బహున్ ఋతూన్ మనస్వి తద్గతమన తద్గతమన నస్తస్య హృది సమర్పిత. ఇక్కడ ఈ శ్లోకంలో కొన్ని కొన్ని అన్ని శ్లోకాల్లోనూ వాల్మీకి ఇచ్చినటువంటి వాటివి జాగ్రత్తగా మనం లోపల చదువుకోవాలి. ఇలాంటివి కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలు ఉంటాయి. ఇక్కడ ఏం చెప్పాడు, సీతయా సార్ధం విజహార బహున్ ఋతూన్, సీతతో కలిసి చాలా ఋతువులు అంటే సంవత్సరానికి ఎన్ని ఋతువులు ఉంటాయండి, 6 ఋతువులు ఉంటాయి, అలాగ చాలా ఋతువులు గడిపాడు సీతతో. ఏ మనస్వి తద్గతం మనస్తస్య, ఆయన రాముడు ఆమె ఆయన యొక్క మనస్సు ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటిది, ఆమెకు తస్యా హృది సమర్పిత, ఒకరికొకళ్ళు అన్యోన్యంగా ఉన్నారు, ఒకళ్ళ హృదయాలను కూడా సమర్పించినటువంటి వాళ్ళై ఉన్నారు. రాముడి యొక్క మనస్సు ఎప్పుడు కూడా సీతయందే ఉంటుంది, సీత యొక్క హృదయం ఎప్పుడూ రాముడితో నిండి ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే తర్వాత కూడా ఎక్కడున్నా సరే అలాగే ఉంటారు, కానీ ఏం మార్పు ఉండదు. ప్రియాత్ సీతారామస్య ద్వారా పితృకృత ఇది, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. రాముడికి సీత ప్రియమైనటువంటిది, ఏం తండ్రి పెద్ద విశేషమే ఉందండి, ఆయన వివాహం చేసుకున్నాడు తన భార్య ప్రియమైనటువంటిది తప్పేం లేదు. కానీ అక్కడ ఏమిటంటే తన తండ్రి గారి యొక్క పితృకృత, తండ్రి గారు చేత వివాహం చేయబడిన, తండ్రి గారు ద్వారా వివాహం చేయబడినటువంటిది. తర్వాత గుణాత్ రూపగుణాచాపి ప్రీతిభూర్యో అభివర్ధతే, అందువలన తర్వాత పాతివృత్యము మొదలైనటువంటి సద్గుణాలు కలిగినటువంటిది, ప్రీతిర్భూర్యో భూయో అభివర్ధతే, అందుకని ఆమె ఎందు ప్రీతి అనేటువంటిది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. ఒకటేమో తండ్రి గారు ఆమెని తన కోడలుగా స్వీకరించారు, ఆయన స్వీకరించిన తర్వాతే మిగిలినటువంటివన్నీ జరిగాయి. తర్వాత తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయ పరివర్తతే, తాను ఆమెకు భర్తగా ఉండడం అనేటువంటిది ఆయన యొక్క గుణాలని ఆమె వల్ల ఈయన యొక్క గుణాలే కూడా ఇంకా ద్విగుణం అవుతున్నాయి. అంతర్గతమపి వ్యక్తం ఆఖ్యాది హృదయం హృద తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ. జనకాత్మజ అయినటువంటి మైథిలి మిథిలానగరం యొక్క మిథిలాధిపతి కూతురైనటువంటిది విశేషంతో రాముడు వ్యక్తంగా చెప్పకపోయినప్పటికీ రాముడి యొక్క హృదయాన్ని తెలుసుకునేటువంటిది ఆవిడే. అంటే రాముడు అన్ని పైకి చెప్పక్కర్లేదు, కానీ రాముడు హృదయం ఏమిటి తెలిసినటువంటిది ఆవిడ. దేవతాభిస్సమారూపే సీతా శ్రీరివ రూపిణి, రూపంలో దేవతలతో సమానమైనటువంటిది. తర్వాత శ్రీరివ లక్ష్మీదేవి వలే, అంటే లక్ష్మీదేవే. తయాసా రాజర్షిసుతో అమితకా అభికామయ సమేయువానుత్తమ రాజకన్యయ అతీవ రామశుభే ముదాన్వితో విభుశ్రియా విష్ణురివ అమరేశ్వర. అటువంటి సీతతో విష్ణువలే దేవతలందరికీ అధినాథుడైనటువంటి
విష్ణు వలె ఆ సీతతో చాలా శోభం శోభాయమానంగా ఆయన ఉన్నాడు రాముడు, వాళ్ళిద్దరు కూడా అంత అద్భుతంగా ఉన్నారు అని చెప్పి దీంతో బాలకాండం సంపూర్ణం, బాలకాండ పూర్తి అయిపోయింది వాల్మీకి రామాయణం. ఇంకా నెక్స్ట్ అయోధ్యకాండ, బాలకాండ తర్వాత ఇక్కడి నుంచి అయోధ్యకాండ. గచ్చతాతు మాతుకులం భరతేన తదానఘ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత. ఇప్పుడు వాళ్ళ దీని గురించి కూడా చెప్తున్నాడు. మాతుల కులం అంటే మేనమావ గారింటికి వెళ్ళినటువంటి భరతుడు, ఆయన కూడా అనఘ. అఘం అంటే పాపం, ఏ పాపము కూడా ఎప్పుడు లేనటువంటి వాడు. తర్వాత శత్రుఘ్న, శత్రుఘ్నుడున్నాడే వాడు నిత్య శత్రుఘ్న. శత్రుఘ్న అంటే శత్రువులు నాశనం చేసేటువంటి వాడు, ఆయన శత్రుఘ్న అని వాడి పేరు. గ్రామడున్నాడు శత్రుఘ్న నిత్య శత్రుఘ్న అన్నాడు. అంటే అర్థం ఏమిటి, నిత్యము తనలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంత శత్రువులు లేకుండా చూసుకుంటూ ఉండేటువంటి వాడు, అంటే యోగస్థితిలో ఉండేటువంటి వాడు శత్రుఘ్నుడు, సామాన్యుడు కాదు వాడు. అందుకని శత్రుఘ్న నిత్య శత్రుఘ్న అయినటువంటి వాడు. ఆయన్ని కూడా ఆ శత్రుఘ్నుని కూడా చాలా భరతుడు అత్యంతమైన ప్రేమతో తనతో కూడా తీసుకెళ్ళాడు. సతత్ర న్యవసద్భ్రాత సహ సత్కార సత్కృత మాతులే స్వపతిన పుత్రస్నేహేన పాలిత. మామగారు అయినటువంటి ఆయన కేకయ్య మహారాజు గారు పుత్రుల వలె వీళ్ళిద్దరినీ కూడా చూస్తూ ఉన్నాడు. అల్లుళ్ళైనటువంటి వాళ్ళిద్దరినీ కూడా మేనల్లుడు. తత్రాపి నివసంతౌ తౌ తప్యమాణౌ చి కామత భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. అయితే మేనమావ గారు ఇంటూ మంచి హాయిగా బ్రహ్మాండంగా ఉంటున్నారు కానీ నన్ను తల్లిదండ్రులు మర్చిపోయాడా లేదు. శత్రుఘ్నుడు భరతుడు ఇద్దరు కూడా తండ్రి గారు ఎలా ఉన్నారో, పెద్ద ఆయన అయిపోయారు వృద్ధులైపోయారు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనేపి నిత్యం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారట. రాజాపితౌ మహాతేజ సస్మార ప్రేషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నౌ మహేంద్ర వరుణోపమౌ. రాజుగారు కూడా వాళ్ళిద్దరిని గురించి ఎప్పుడు తలుచుకుంటూ ఉన్నట్ట, అక్కడ ఎలా ఉన్నారో వాళ్ళు అని వాళ్ళ గురించి, వాళ్ళిద్దరి గురించి ఇంకో విశేషణం వేశాడు. భరత శత్రుఘ్నులు ఎలా ఉన్నారంటే మహేంద్ర వరుణోపమౌ, ఒకడు ఇంద్రుల్లాగాను ఇంకోటేమో వరుణుల్లాగా అలా కలిసి ఉన్నారట. సర్వయేవతు తస్యేష్టాశ్చత్వార పురుషర్షభ స్వశరీరాద్ వినివృత్తాశ్చత్వార యువ బాహవ. ఆ రాజుగారు దశరథుడు ఈ నలుగురు కొడుకులు తన నాలుగు భుజాలలాగా అలా ఉన్నట్ట, ఆయన నాలుగు భుజాలు కలిగినటువంటి వాళ్ళగా నలుగురు కొడుకులు కలిగినటువంటి వాడుగా ఉన్నట్ట. తేషామపి మహాతేజ రామోహరతికర ప్రతు స్వయంభూరివ భూతాన అంబభూవ గుణవత్తర. ఆ నలుగురిలో కూడా ఆయనకి బాగా ఇష్టమైనటువంటి అంటే అందరూ ఇష్టమే, రాముడంటే ఇంకా ఎక్కువ ఇష్టమైన అటువంటి వాడు. సహి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభి అర్థితో మానుషే లోకే యజ్ఞే విష్ణు సనాతన. ఎందుకంత రాముణ్ణి అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే పెద్ద కొడుకు కాబట్టి లేకపోతే పెద్ద ఇష్టం కాదు, అలా కాదు. ఆయనకు తెలుసు బ్రహ్మాది దేవతలు వెళ్ళి అభ్యర్థిస్తే ప్రార్థిస్తే రావణ వధ కోసం అవతరించినటువంటి విష్ణువు కాబట్టి అని, అందుకని తెలుసు దశరథుడికి ఆయన ఎవడో తెలుసు. కౌసల్య సుధుభేతేన పుత్రేణ అమిత తేజస, అమిత తేజస్సు అయినటువంటి ఆ రాముడి చేత ఉండడం, ఆ రాముడిని పొందడం చేత, రాముడిని ప్రసవించడం చేత, తల్లి అవ్వడం చేత కౌసల్య చాలా సుశుభే శోభమాయంగా ఉంది ఆవిడ. యథా వరేణ దేవానాం అదితిర్వజ్రవాణిన, ఇక్కడ చెప్పాడు దేవమాత అయినటువంటి అదితి వజ్రపాణి అయినటువంటి ఇంద్రుడి చేత ఎలా అయితే శోభాయమానంగా ఉందో అలాగే రాముడి వల్ల కౌసల్య శోభాయమానంగా ఉంది అన్నాడు. ఎప్పుడు కూడా వాల్మీకి, వేదవ్యాసుడు, కాళిదాసు వీళ్ళు ఎప్పుడైనా సరే ఎప్పుడు అవకాశం ఉండే అప్పుడు
ఈ పోలికలు ఎలా వేస్తారు, ఎక్కడోక్కడ ఆ దేవతలతో వేస్తారు, అంటే దేవతలు అనేటువంటి ఆ స్త్రీలో ఉంటారు అన్నమాట. అందుకని అవే ఉపమానాలు వేస్తారు. సహి రూపోపన్నశ్చ వీర్యవాన్ అనసూయకః భూమౌ అనుపమః సూనుర్గుణై దశరథోపమః. ఈ రాముడు ఎలాంటి వాడు కొన్ని చెప్తున్నాడు, ఇంకా వర్ణిస్తున్నాడు ఆయన. సహి అంటే రాముడు, రూపోపన్నశ్చ ఆయన రూపం చాలా అద్భుతమైనటువంటి రూపం. ఎటువంటి రూపం? పుంసామ్మోహన రూపాయ అన్నారు. పురుషులు కూడా ఆయన చూస్తే వాళ్ళకు కూడా మోహం కలిగించేటువంటి రూపం కలిగినటువంటి వాడు. అంత అద్భుతమైనటువంటి రూపం రాముడిది. అందుకనే మనం చెప్తారు ఋషులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఋషులు దగ్గరికి వెళ్ళారు కదైనా, ఆ ఋషులందరూ కూడా మోహపడ్డారు రాముడిని చూసి. అవి చెప్పారు, అయ్యా నేను చూస్తే ఇలా మోహపడుతున్నాం ఏమంటే, అంటే మామూలు పెద్దలు చెప్తారు అది. అందుకనే నేను వచ్చే అవతారంలో మీకు అనుభూతి కలిగిస్తాను అన్నట్ట. అందుకని కృష్ణావతారంలో గోపికలుగా దిగొచ్చినటువంటి వాళ్ళందరూ ఈ ఋషులు అని చెప్పి మనకి ప్రసిద్ధం అన్నమాట. భూమౌ అనుపమః, భూమి ఈ భూమిపైన ఉపమానం ఇంక రాముడు ఎవరితో పోల్చడానికి వీలైనటువంటి వాడు, రాముడితో ఎవరిని కూడా పోల్చడానికి లేదు. అనుపమః సూనుః గుణై దశరథోపమః, తన గుణములతో దశరథుడు యొక్క గుణములు సద్గుణాలు ఏమున్నాయో అవన్నీ ఇళ్ళకి వచ్చాయి. సజ నిత్యం ప్రశాంతాత్మ, ఎలా ఉంటాడు, నిత్యం ప్రశాంతంగా ఉంటాడు రాముడు. మృదుపూర్వం చ భాషతే, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు చాలా మృదువుగా మాట్లాడతాడు. ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే, అవతలవాడు రాముడితో పరుషంగా మాట్లాడినా ఏమీ సమాధానం ఇవ్వడు. తన అందరితో మృదువుగా మాట్లాడతాడు, అవతల వాళ్ళు పరుషంగా మాట్లాడినప్పటికీ కూడా తనేమి చెక్కు చెదరడు, వాళ్ళకి పరుషంగా ఉత్తరం ఇవ్వడు, సమాధానం చెప్పడు. నోత్తరం ప్రతిపద్యతే కదాచిత్ ఉపకారేణ కృతేన ఏకైవ తుష్యతి, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చిన్న ఉపకారం ఇంక చేసినా సరే, చిన్న ఉపకారం చేసినా సరే తుష్యతి ఆనందపడతాడట. అబ్బా ఎంత ఉపకారం చేశారు వీళ్ళు అని. నా స్మరత్ అపకారాణం శతమప్పి ఆత్మవత్తయా, అవతల వాళ్ళు చేసిన అపకారాలు తనకి ఎవరన్నా చేస్తే వాటిని అసలు ఒక్కసారి కూడా స్మరించట. వీళ్ళు నాకు ఇలా అపకారం చేశారు అని ఎప్పుడు పొరపాటును కూడా స్మరించడు. వాళ్ళు చేసిన ఉపకారం ఒకటైనా సరే స్మరిస్తాడు, కానీ అవతల వాళ్ళు బోడని అపకారాలు చేసినా సరే వాటిని స్మరించడు, పట్టించుకోవట్టు. అసలు అది రాముడి యొక్క లక్షణం చూడండి మరి. అందుకనే అనుపమైనటువంటి వాడు, ఆయనతో పోల్చడానికి లేదని కారణం అదే. శీలవృద్ధైర్ జ్ఞానవృద్ధై వయోవృద్ధై సజ్జనై కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్యాంతరేష్వపి, ఏం చేస్తుంటాడంటే అస్త్రాలు శస్త్రాలు వాడి యొక్క అభ్యాసం చేస్తూ తాను చేసేటువంటి వాడు తాను చేయవలసినటువంటి పనులు చేస్తున్నాడు. మధ్యలో ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే ఆ ఖాళీ సమయంలో ఏం చేస్తాడండి, శీలవృద్ధులైనటువంటి వాళ్ళు, జ్ఞానవృద్ధులైనటువంటి వాళ్ళు, వయోవృద్ధులైనటువంటి వాళ్ళు, సజ్జనులైనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళని సేవిస్తూ ఉంటట. అదే చేసేటువంటి పని. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద, సమస్తం అంతా కూడా బుద్ధిమాన్ అంటే బుద్ధి అనేటువంటిది ఉపయోగిస్తుంటాడు ఎప్పుడు. బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు అంటామా, బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు. ఏమిటి బుద్ధిమంతుడు అంటే అర్థం ఏమిటండి, మనం బుద్ధిమాన్ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. బుద్ధిమంతుడు వాడు బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు అంటే అర్థం ఏమిటి అంటే బుద్ధి కలిగినటువంటి అందరూ బుద్ధి కలిగినటువంటి వాళ్ళే. బుద్ధి లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు, కోపం తిడుతూ ఉంటారు నీకు బుద్ధి లేదని. బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఎవరు కూడా ఆ బుద్ధి యందు స్థిరపడినటువంటి వాళ్ళు చాలా తక్కువ పొందుతారు, వాళ్ళు యోగులు అంటే. అంటే మనస్సునందు స్థిరపడతారు, లేకపోతే మనస్సు కంటే కింద స్థిరపడతారు, మనస్సు చెప్పినట్టు చేస్తారు, కానీ బుద్ధి చెప్పినట్టు చేయడం అనేటువంటిది అభ్యాసం చేసినటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందుకని బుద్ధిమాన్ అంటే అర్థం ఏంటి, బుద్ధి యొక్క దీని ప్రకారం నడుస్తాడు తప్ప మనసు చెప్పిన ప్రకారం ఎలా పడితే అలా చేయడు. అది చెప్తుంది బుద్ధిమాన్ మధురాభాషి, మధురమైనటువంటి విధంగా మాట్లాడతాడు. పూర్వభాషి అవతల వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం కాదు, ముందే తను మాట్లాడతాడు. కొంతమంది ఉంటారు
వాళ్ళు అవతల వాళ్ళు కనిపించిన తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రారంభిస్తారు మీరు మాట్లాడటం. మాస్టరు అద్భుతమైనటువంటి జోక్ చెప్పేవారు. ఏమిటంటే ఒక ఆచార్య గారు శాస్త్రి గారు ఒకళ్ళు కలుసుకున్నారట, ఎదురుపడ్డారట. ఎదురుపడితే ఎవరు ముందు నమస్కారం అనాలి, మనం ముందు నమస్కారం అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు కదా అని అందేస్తారు. అందుకని చెయ్యి ఖాళీగా ఉంటే నమస్కారం చేయాలి. అందుకని చెయ్యి ఖాళీగా లేకుండా ఈ శాస్త్రులు గారేమో ఇలా పిల్లకోసారి తీసుకుని మళ్ళీ దాన్ని తీసి ఇలా మళ్ళీ ముడేసుకుంటున్నారట. ఆచార్య గారేమో పంచసర్దుకుంటున్నారట. అంటే ఏమిటి, ఇద్దరు అవతల వాడు ముందు నమస్కారం చేస్తే వీడు ముందు తర్వాత నమస్కారం చేయాలని. అందుకని ఈయన పూర్వభాషి, ముందు తనే మాట్లాడతాడు, తనే పలకరిస్తాడు అవతల వాడిని. అవతల వాళ్ళు పలకరించేదాకా వెయిట్ చేయడు. అసలు వీర్యవాన్నచ వీర్యేణ మహతా స్వేన విస్మిత మహా పరాక్రమవంతుడు. కానీ వీర్యేణ ఆ పరాక్రమం తనకు ఉన్నది కదా అని స్వేన విస్మిత తన ఆనందపడిపోయి ఆశ్చర్యపడిపోయి నేనంత నా పరాక్రమం ఇంత అని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోడు. అంటే గర్వం అనేటువంటిది ఎప్పుడు లేనటువంటి వాడు అర్థం. నచ్చే అనృత కథో విద్వాన్, అసత్యం అనేటువంటిది మాట్లాడడం అనేటువంటిది ఎప్పుడు లేదండి. వృద్ధానాం పరిపూజక, వృద్ధులైనటువంటి వాడిని పూజిస్తూ ఉంటాడు. అనురక్త ప్రజాభిశ్చ, ప్రజలందరి ఎందు కూడా అనురాగం కలిగినటువంటి వాడు, ప్రజలందరినీ ప్రేమగా చూసుకుంటాడు. ప్రజాశ్చ అపి అనురజ్యతే, అంతేకాదు ప్రజలందరూ ఈయన ఎందు ప్రేమ చాలా ప్రేమగా ఉంటారు ప్రజలు ఈయనతో. ఈయన వాళ్ళని ప్రేమగా చూసుకుంటాడని ఒకటే కాదు, వాళ్ళందరూ ఈయన ఎందు ప్రేమ కలిగి ఉంటారు. సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణ ప్రతిపూజక దీనానుకంపి ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిహి. ఎప్పుడు కూడా జితక్రోధ, క్రోధాన్ని తన కంట్రోల్లో ఉంచుకున్నటువంటి వాడు జితక్రోధుడు. అంటే కోపం చేతగానటువంటి వాడు కాదు. అందుకే ముందే చెప్పాడు బాలరామాయణంలో, కశ్చ బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆయన కనుక యుద్ధంలో కనుక క్రోధం చూపిస్తే దేవతలు కూడా ఆయన ఏదైనా నిలబడలేరని చెప్పాడు అటువంటి వాడు. కానీ జితక్రోధ, క్రోధాన్ని జయించి తన వశంలో పెట్టుకుంటాడు. అవసరమైన చోట మాత్రమే క్రోధం అవసరమైతే చూపిస్తాడు. అంతేకాని ఊరికే అనవసరంగా కోపపడిన చిరుపుర్లాడడం వాడు ఏమి ఉండదు, ప్రశాంతమైనటువంటి వాడు జితక్రోధ. బ్రాహ్మణ ప్రతిపూజక, బ్రహ్మణ్యులైనటువంటి వాళ్ళు అయిన అంటే వాళ్ళని ముందుగా వెళ్ళి పూజిస్తూ ఉంటాడు. దీనానుకంపి, దీని అయినటువంటి వాడు ఎందు చాలా అనుకంప, వాళ్ళ ఎందు కరుణ చూపిస్తాడు. ధర్మజ్ఞ, తర్వాత నిత్యం ప్రగ్రహవాన్ శుచి. ప్రగ్రహవాన్ అంటే అర్థం తన ఇంద్రియాలని తన వశంలో ఎప్పుడు పెట్టుకున్నటువంటి వాడు, శుచిత్వం కలిగినటువంటి వాడు. కులోచితం అతి క్షాత్రం, కులం అంటే ఇక్కడ అర్థం వంశం. వంశానికి అనుగుణంగా తన యొక్క క్షాత్రం స్వధర్మం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా గౌరవిస్తాడు. తను ఏం చేయాలి, తన ధర్మం ఏమిటి అనేటువంటిది. మన్యతే పరయా ప్రీత్య మహత్ స్వర్గఫలం తత. అంటే ఇతరులకు ప్రీతి కలిగించడం అనేటువంటిది ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అవతల వాళ్ళకి మంచి చేసేందుకోసం, అవతల వాళ్ళకి ప్రీతిగా ఉండేందుకోసం ఏం చేయాలో దాని అందే తన స్వర్గం అనుభవిస్తాడు. అంటే ఇక్కడ మనకి మాస్టర్ గారు నారద భక్తి సూత్రాల్లో ఒక చోట చెప్పారు. నారదు చెప్తాడు, ఆయన భక్తి అనేటువంటిది కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు లక్షణాలు చెప్తూ, తత్సుఖ సుఖిత్వం అంటాడు నారదుల వారు. అంటే అర్థం, ఎదుటివాడు సుఖపడుతుంటే దాన్ని చూసి ఈయన సుఖపడతాడు. అంటే ఎదుటివాడు సుఖంగా ఉన్నాడు అనేటువంటి దాన్ని చూసి దాన్ని ఆ విధంగా సుఖపడతాడని అర్థం. తత్సుఖ సుఖిత్వం అంటే వాడు నిజమైనటువంటి భక్తి గలవాడు అని చెప్పి నారదుల వారు అంటారు. అలాగే రాముడు కూడా ఇతరులకు ప్రీతిగా వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా మంచిగా చేయడంలోనే తనకు స్వర్గం అనేటువంటిది అనుకుంటాడు. నా శ్రేయతి రథోయశ్చ నా విరుద్ధ కథారుచి. ఎప్పుడు కూడా అశ్రేయకరమైనటువంటి నిషిద్ధమైనటువంటి పనుల ఎందు ఎప్పుడు పోడు. అంటే చేయకూడనటువంటి పనుల ఎందు మనస్సు ఎప్పుడు పోదు, ఎప్పుడు వాటికి వైపు వెళ్ళడు. అలాగే విరుద్ధ కథలు అంటే ఇంకోళ్ళ గురించి చెడ్డగా ఉన్నటువంటివి అవి చెప్పినటువంటివి వాడు వినడు ఎప్పుడు కూడా.
उत्तरोत्तरयुक्तीनां वक्ता वाचस्पति यदा यथा वाचस्पति अंटे बृहस्पति अनेटुवंटि वाडु ఆయనతో సమానంగా యుక్తియుతంగా మాట్లాడగలడు అవతల వాళ్ళతో. అరోగహ తరుణ రోగాలు అనేటువంటివి ఎప్పుడు ఆయన దగ్గర రావు. నిత్యము రోగరహితుడుగా ఆరోగ్యం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. తరుణ వాగ్మి, వాగ్మి అంటే మంచి వాక్పటిమ గలవాడు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి వాడు. వపుష్మాన్ దేశకాలవిత్, మంచి శరీర సౌష్ఠవం గలవాడు, దేశ కాలములు అవి బాగా తెలిసినటువంటి వాడు. లోకే పురుషసారజ్ఞ, లోకంలో ఉన్నటువంటి అందరూ ఎవరెలా ఉంటారో అని తెలిసినటువంటి వాడు. సాధుర ఏకోవి నిర్మిత, అంటే అందరూ కూడా రాముడు సాధువుగా అంటే మంచివాడుగానే అందరికీ కూడా ప్రకటితమైనటువంటి వాడు. అందరూ కూడా రాముడు మంచివాడు అనేటువంటి తప్ప ఇంకోటి ఎవరు అంటారు. రాముడు అనగానే ఆయన సాధు మంచివాడు అని అంటారు, బట్ ఇంకో మాట ఉండదు ఎవరికి. సతు శ్రేష్ఠ గుణయుక్త ప్రజానాం పార్థివాత్మజ, శ్రేష్టమైనటువంటి గుణములన్నింటితో కలిగినటువంటి వాడు. బహిశ్చర ఇవ ప్రాణం బభూవ గుణత ప్రియ, ప్రజలందరికీ కూడా బహిప్రాణం అంటారు. ప్రజలందరికీ కూడా ఆయన బహిప్రాణంగా ఉంటాడు. సర్వ విద్యావృత స్నాతో యథావత్ సాంగవేదవి, అన్ని విద్యలు ఎందు పూర్తిగా పారంగతుడైనటువంటి వాడు, అన్ని విద్యల్ని సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి వాడు. ఇష్వస్త్రేచ పితుశ్రేష్టో బభూహ భరతాగ్రజ, ఇషు అస్త్రములు అంటే శస్త్రాస్త్రములు అనేటువంటి ప్రయోగంలో కూడా తన తండ్రి గారితో సమానమైనటువంటిది కలిగినటువంటి వాడు. కళ్యాణాభిజన సాధు అధీన సత్యవాగ్రుజు, వృద్ధైరభివినీతశ్చ విజయైర్ధర్మార్థదర్శిభిః, వృద్ధై అభివినీతశ్చ, వృద్ధులైనటువంటి వాళ్ళు అంటే పెద్దలైనటువంటి వాళ్ళందు వినయంతో ఉంటాడు ఎప్పుడు కూడాను. అలాగే బ్రహ్మణ్యులైనటువంటి వాళ్ళు, తను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, అలా ఎవరైనా సరే వాళ్ళందరి ఎందు కూడా వినయంతో ఉంటాడు. ధర్మకామార్థతత్వజ్ఞ, ధర్మార్థ కామములు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తెలిసినటువంటి వాడు. స్మృతిమాన్ ప్రతిభానవాన్, స్మృతి అనేటువంటిది, శృతి స్మృతి అనేటువంటివి, అవి తెలిసినటువంటి వాడు. లౌకికే సమయాచారే, అంటే లోకంలో ఎలా ఉండాలి, సమయోచితమైనటువంటి ధర్మాన్ని ఎలా ఆచరించాలి, దాంట్లో విశారద పూర్తిగా తెలిసినటువంటి వాడు. నిభృత సమృతాకారో గుప్తమంత్ర ప్రదా సహాయవాన్, అమోఘ క్రోధహర్షశ్చ త్యాగ సమ్యక్ సంయమకాలవిత్, వినయం అనేటువంటిది ఉన్నటువంటి వాడు. తర్వాత తన యొక్క శక్తిని అనవసరంగా అదుపు చూపించడు, గుప్తంగా ఉంచుకుంటాడు. ఎందుకని, తన శక్తిమంతుడిని అదురువాడు చూపించక్కర్లేదు, వాడు భయపడే వాదనవాడిని భయపెట్టక్కర్లేదు. అందుకని సమృతాకార గుప్తమంత్ర, అలాగా తన మంత్రాంగం ఏం చేయాలనేటువంటిది కూడా అవసరమైనప్పుడు చెప్తాడు, అంతేగాని అనవసరంగా చేయడు. కాదు క్రోధము హర్షము అనేటువంటి వాటన్నింటినీ కూడా ఎప్పుడు అనవసరంగా ఉపయోగించడు. దృఢభక్తి స్థిరప్రజ్ఞ నా అసద్గ్రాహి నా దుర్వచ, అసత్యం అనేటువంటిది ఎప్పుడు కూడా స్వీకరించడు, అసత్యకరమైనటువంటి విధంగాను చెడు మాటలు ఎప్పుడు మాట్లాడు. అలాగా ఇవన్నీ ఎన్ని గుణాలు చెప్పాడు చూడండి, మొట్టమొదటే 12 గుణాలు చెప్పాడు వాల్మీకి మహర్షి నారదుల వారిని అడిగినప్పుడు. మళ్ళీ నారదుల వారు 12 గుణాలు చెప్పారు, మళ్ళీ ఎన్ని గుణాలు చెప్తున్నారు, అడుగడక్కి గుణాలు చెప్తూనే ఉంటాడు రాముడికి. అందుకనే ఎన్ని గుణాలు చెప్పినా తరగనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు రాముడు అంటారు. శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతరకో విధ యహ ప్రప్రహాన అనుగ్రహయోర్ యథాన్యం విచక్షణ, అలాగే ఇంకా చాలా చెప్పాడు. అన్ని విద్యల్లోనూ కూడా ఇంకా అనుపమానం, నో సెకండ్. ఇంకా ఈయన్
ఈయనంత సమానమైనటువంటి ఇంకో లీడనేటువంటి చెప్తున్నాడు అనమాట. ధనుర్వేద విధాం శ్రేష్ఠో లోకే అధిరథ సమ్మత. లోకంలో ఉన్నటువంటి అధిరథులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మహా అధిరథులు అంటే అందరికంటే బాగా ప్రతాపవంతులైనటువంటి వాళ్ళు, సైన్యం అన్నీ కూడా బాగా చేసినటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా రాముణ్ణి అందరూ కూడా తమకంటే మించినటువంటి వాళ్ళగానే భావిస్తారు. ధనుర్వేద విధులైనటువంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కూడా. అభియాత ప్రహర్తాచ సేనానయ విశారద, సైన్యాన్ని ఎలా నడిపించాలి ఏమిటి అనేటువంటిది కూడా పూర్తిగా తెలిసినటువంటి వాడు. అప్రధృష్య సంగ్రామే క్రుద్ధైరపి సురాసురై అనసూయోజిత క్రోధో నధృప్తో నచ మత్సరీ. చూడండి ఎన్ని రకాలు చెప్పాడు. సంగ్రామే అధృష్య, యుద్ధంలోకి వెళ్ళాల్సి వస్తే ఇంకెవడు ఈయన ముందు నిలబడాడు. సురాసురై దేవతలు దేవతలు రాక్షసులు కూడా కోపం వచ్చి మీకు వాళ్ళ యుద్ధానికి వచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఈయన దీంతో నిలవలేరు. అటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. కానీ అనసూయ, ఎవరి మీద అసూయ లేనటువంటి వాడు. చిత క్రోధ, క్రోధం అనేటువంటి జయించినటువంటి వాడు. నా దృప్త అంటే దర్పం లేనటువంటి వాడు. నా మత్సరి, మాత్సర్యం లేనటువంటి వాడు. ఎన్ని గుణాలు అయితే వాడిని ఇంకా చాలా చెప్తున్నాడు. ఇంకేమన్నాడంటే తథా సర్వప్రజాకాంతై ప్రీతి సంజనై పితు గుణైర్ వరరుచే రామో దీప్త సూర్యవాంశుభీ. సూర్యదేవుడు ఎలా అయితే తన యొక్క కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే ఈయన కూడా ప్రకాశిస్తూ ఉంటాడు ఎప్పుడు అని చెప్పాడు. ఏషయిస్త బహుభీర్యుక్తం గుణైర అనుపమయ సుతం. ఇలా ఎన్ని అనుపమైనటువంటి గుణాలు ఉన్నటువంటి తన కొడుకుని చూసుకుని రాజుగారు దృష్ట్వా చూశాడు. చూసి దశరథో రాజా చక్రే చింతాం పరంతప. అప్పుడు ఆలోచించడం మొదలెట్టాడు రాజుగారు. ఏమని అధ రాజ్ఞో బభూవైవ వృద్ధశ్చ చిరజీవిన ప్రీతిరేషా కథం రామో రాజాస్యాం ఇది జీవతి. ఇటువంటి కుమారుణ్ణి రాజుగా చేసి వాడు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా చూడడం కంటే నాకు ఇంక అంతకంటే ప్రసన్నత ఏముంటుంది. అందుకని ఇంక ఆలస్యం చేయకూడదు అంటున్నాడు. ఏషా ఎస్య పరా ప్రీతి హృది సంపరివర్తతే కదా నామ సుతం ద్రక్ష్యాం అభిషిక్తమహం ప్రియం. రాజ్యాభిషేకం ఎప్పుడు చేస్తామో అలా అభిషేకం పడుతున్నటువంటి వాడిని ఎప్పుడు చూస్తాను అని అనుకుంటున్నాడు మన మనసులో. అలా చేసుకుని వృద్ధికామో హి లోకస్య సర్వభూతానుకంపక మత్త ప్రియతరో లోకే పర్జన్య ఋషిమాన్. ఇవన్నీ కూడా చెప్పి ఇంత అద్భుతమైనటువంటి వివిధై తైస్తైర్ అన్యపార్థివ దుర్లభై శిష్టైర్ అపమయ్యేస్తే లోకై లోకోత్తరై గుణై తమ్ సమీక్ష తదా రాజా యుక్తం సముదితైర్ గుణై నిశ్చిత్య సచివై సార్ధం యవరాజ్యం అమన్యత. అంత గుణాలు కలిగినటువంటి వాడు కాబట్టి వీడిని రాజు యవరాజ్య పట్టాభిషేకం చేయాల్సిందే అని చెప్పి మనసులో సంకల్పం వచ్చింది. వచ్చేప్పుడు ఏం చేశాడంటే తన ఇష్టం ప్రకారం తనే చేసేసేయలేదు. ఏం చేశాడు, దివ్యాంతరిక్షే భూమౌచ ఘోర ఉపార్జితం భయం సంచే సంచే క్షతే మేధావి శరీరే చ ఆత్మజోరథం జాత్మనో జరాం. తన ముసలితనం, ఇంకా ముసలివాడిని అయిపోయింది, మరి 60,000 సంవత్సరాలు పరిపాలించాడు, తక్కువేమిటి, ఇంక ముసలివాడిని అయిపోయాను, శరీరం జ్వరం అయిపోతుంది. అందుకని పూర్ణ చంద్రానస్థాయ శోకాపనుతమాత్మన లోకే రామస్య బుధే సంప్రయత్నం మహాత్మన అని చెప్పి అనుకుని అప్పుడు అందరు కబురంపించాడు. ఎవరెవరికి, నానా నగర వాస్తవ్యాన్, తన యొక్క నగరంలో ఉండేటువంటి వాళ్ళు, తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అనేక నగరాలు ఉన్నాయి కదా, ఆ నగరాల్లో ఉండేటువంటి ప్రజలు, ముఖ్యమైనటువంటి ప్రజల్ని పృథక్ జానపదానపి జానపదములంటే పల్లెటూళ్ళు, జనపదాలు ఉండేటువంటివి అక్కడ, ఇతర రాజ్యాలు కూడా, ఇతర రాజ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా పిలిచి అందరినీ కూడా ప్రధానాన్ పృథివీపతి మేదిన్యాం ప్రధానానాన్ ఇతర రాజులందరినీ కూడా తాన్ విస్మానాన్ ఆభరణైరిధార్హం పరిపూజితాన్ తదర్శ అలంకృతో రాజా ప్రజాపతి ప్రజా. వాళ్ళందరికీ కబురం పిచ్చాడు, అందరూ రండి మీ అందరితో పనుంది అని చెప్పి వాళ్ళందరికీ కబురం పిచ్చి వాళ్ళందరూ పిలిచాడు. అందరూ 12 మంది వచ్చారు.
ఆ రాజులు వచ్చారు, అక్కడ ప్రజాముఖ్యులు వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఉచితమైనటువంటి ఆభరణాలు ఇచ్చాడు, వాళ్ళందరూ ఉండడానికి ఏర్పాటు చేశాడు. ఎలా చేస్తాడు అసలు అద్భుతం. అలా చేశాడు. ఇక్కడ తమాషా జరిగింది ఏంటంటే, నదు కేకయ రాజానం జనకం వానరాధిప త్వరయా ఆనయామాస పశ్చాత్తౌ సురక్షిత ప్రియం. జనకుణ్ణి అటు తన బామరిది అయినటువంటి కేకయ మహారాజుని వాళ్ళిద్దరి కబురంపలేదు. ఎందువల్ల అలా కబురంపలేదు? అది తమాషా అక్కడ, అది మనం గుర్తు. రాముడికి పట్టాభిషేకం చేస్తూ మామగారు అయినటువంటి జనకుని పిలవుతాడండి, పిలవాలి కదా. అలాగే తన బహుమరిది కైకేయి యొక్క సోదరుడైనటువంటి వాడు, ఆయన్ని పిలవాలి కదా. మరి పిలవలేదు. అయితే ఎందుకని పిలవలేదు అంటే, అక్కడ ఒక ఇది ఉంది. ఈయనకి వాడిని పిలవాలన్నప్పుడు అనిపించకుండా దేవతలు చేశారు. అక్కడ అంటే వీళ్ళు సంకల్పం ఎవరు పుట్టిస్తారండి, వాళ్ళు పుట్టించాలి. వాడు మరి పిలవాలి వాళ్ళని, వాళ్ళని తప్పకుండా పిలుస్తాడు. కానీ అప్పుడు ఎందుకో పిలవడం వల్ల ఏంటంటే, వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, ఇంత వెంటనే రాలేరు, అందుకని ఇది అయిన తర్వాత కూడా మనం చెప్పచ్చు అని చెప్పి అనుకున్నాడు. అందుకని పిలవలేదు. అధో భవిష్టే నృపతవు తస్మిన్ పురపురార్ధనే తథా ప్రవేశు శేష రాజానో లోకసత్తమాహ. అప్పుడు రాజు మిగతా రాజులందరూ పిలిచినటువంటి వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ చేశారు, వాళ్ళందరినీ అట్టే పెట్టాడు. పెట్టి ఇంకా వాళ్ళందరినీ కూడా ఇంకా మర్నాడు సభలో వాళ్ళందరినీ కూడా చేసి, ఇంకప్పుడు తాను రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనేటువంటి విషయాన్ని అప్పుడు ఆ వచ్చినటువంటి అనేకమైనటువంటి ప్రజలు, ముఖ్యమైనటువంటి వాళ్ళు, మరి పెద్దలు, రాజులు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరి ముందు పెడతాడు. అంతేగాని తను తను అనుకున్న నిర్ణయాన్ని వెంటనే తానే నిర్ణయం చేసాడు. దశరథ వీళ్ళందరూ కూడా అంతే. అందుకని ప్రజల యొక్క అభిప్రాయం అనేటువంటిది, ప్రజల యొక్క ఇది లేకుండా ప్రాముఖ్యం ఎవరికి ఇస్తారు వీళ్ళందరూ కూడా అంటే ప్రజలకే ఇస్తారు. అంతేకాని మనకు దోచిన పని మనం చేసేసేసి ఓవర్ నైట్ అన్ని మార్చేసి మనం చేసేవి చేసేసి నిరంకుశమైనటువంటి పాలన, వాళ్ళ నిరంకుశ పాలన కాదు వాళ్ళది. వాళ్ళది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అంటే అదే అర్థం. అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి ఫాల్స్ ప్రజాస్వామ్యం కాదు, అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. అందుకని అలాగా వాళ్ళందరూ ఒప్పుకుంటేనే తన ప్రపోజల్ అనే తన ప్రపోజల్ పెడతాడు. వాళ్ళందరూ ఏం ఒప్పుకుంటే ఆ ప్రకారం చేస్తాడు. అంతేగాని నిరంకుశమైనటువంటి రాజుగా కాదు. అందుకని అటువంటి దశరథ మహారాజు వాళ్ళతో ఏమంటాడో అనేటువంటిది రేపు చూస్తాం. వాసుదేవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవా.